ఉత్తమమైన స్త్రీ పురుషులు ఎవరు ఈరోజు మన పాఠం ఉత్తమమైన స్త్రీ పురుషులు ఎవరు ఏది ఉత్తమమైనది డిగ్రీ చదివితే ఇది ఉత్తమమైనదా మరి డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే అది ఉత్తమమైనదా వ్యాపారం చేస్తే అది ఉత్తమమైనదా పంటలు పండిస్తే అది ఉత్తమమైనదా ప్రాణం కాపాడితే అది ఉత్తమమైనదా ఏది ఉత్తమమైనది ఉత్తమమైనది ఉత్తమము అనే పదాన్ని దేవుడు ఆయన కొరకు మాత్రమే వాడాడు ఈ ఉత్తమము అనే పదం దేవుని కొరకు మాత్రమే దేవుడు ఉపయోగించాడు తప్ప ఈ ప్రపంచంలో ఉత్తమము అనే పదాన్ని ఎవ్వరు వాడినా అది ఉత్తమమైనది కాదు అందుకే యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని వాడుతూ లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఏమని అంటున్నారో ఒకసారి మనం చదువుకుందాం మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అంటే లోకంలో నువ్వు ఏ జాబ్ చేసినా నాకు ఒక మంచి జాబ్ దొరికింది అంటే నువ్వు అనుకుంటావు అది ఉత్తమము అని కానీ దాని వల్ల నీకు శాశ్వత కాల జీవితానికి ఏమైనా సంబంధిస్తుందా అని మనం ఆలోచిస్తే నువ్వు చేసే ఉత్తమమైనది నీకు పరలోకం నడిపించగలిగేదే ఉండాలి శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేదే ఉండాలి లోకంలో వ్యాపారం చేస్తున్నారు అది ఉత్తమమైనదా ఒకవేళ ఉత్తమమైనదైతే ఎందుకు లాస్ వస్తుంది అంటే దాని వల్ల నీకు నష్టం కలుగుతుంది అంటే ఈ రోజు మనిషి తాను ఉత్తమమైనది చేస్తున్నాను అనుకుంటున్నటువంటి ఏదైనా అది నిన్ను శాశ్వతమైనటువంటి ఒక గమ్యానికి అది చేర్చగలగాలి కానీ ఈ రోజు మానవుడు తాను చేస్తున్నది ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు అని అనుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది నువ్వేదో ఒక ఉద్యోగం చేస్తావు డ్యూటీకి వెళ్తావు యాక్సిడెంట్ అవుతుంది చనిపోతావు మరి ఆ ఉద్యోగానికి వెళ్ళటం వలన ఆ వెళ్ళటం వలనే నీకు ప్రమాదం జరగటం వలన నువ్వు మరణించావు అంటే నీకు దాని వలన సేఫ్టీ ఏంటి నీకేం లాభం లాభం ఉంది అదే నువ్వు దేవుని పనికి కానీ నువ్వు వెళుతున్నావు అనుకోండి అలాంటి పరిస్థితుల్లో నీకు దేవదూతల కాపుదల ఉంటుంది నీకు సేఫ్టీ ఉంటుంది దేవుని కార్యక్రమాలు మాత్రమే ఉత్తమమైనవి దేవుని ఒక సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నువ్వు ఫలము పోగొట్టుకోవు అని అన్నాడు అంటే ఒక దైవ సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నీకు ఫలం పోదా ఏది ఉత్తమమైనది ఒక దైవ సేవకునికి నువ్వు చేసేది అది ఉత్తమమైనది దానివల్ల నీకు ఫలము ఉంటుంది ఒక దైవ సేవకునికి జీతం ఇస్తున్నావు అనుకో
ఖచ్చితంగా నీకు ఫలం ఉంటుంది. ఒక దైవ సేవకునికి నువ్వు ఏ సహాయం అందించినా ఖచ్చితంగా అది ఉత్తమమైనది. గిన్నెడు చల్లనీళ్ళిస్తే నువ్వు పోగొట్టుకోవన్నాడు. ఒక సహోదరునికి నువ్వు ఈయన సహోదరులు ఒకనికి నువ్వు చేస్తే ఫలము పోగొట్టుకోవు అని బైబిల్లో దేవుడు చెబుతున్నాడంటే ఈ భూప్రపంచంలో ఏది ఉత్తమమైనది? ఈరోజు ఏ పని చేస్తే ఉత్తమం, దేవుని పనికి వాడవలసినటువంటి ఉత్తమము అనే ఒక పదాన్ని మానవులు ఈరోజు వేటి వేటికో వాడేస్తున్నారు. చివరికి ఉత్తమ విలన్ అని కూడా సినిమా తీశారు. విలన్ నీకు హాని చేస్తాడా? విలన్ వలన నీకు లాభం ఉంటుందా? ఉత్తమ సైతాన్ అంటే ఎలా ఉంటుందండి? ఉత్తముడా సైతాన్? ఉత్తముడా విలన్? ఉత్తముడా? ఇంకా ముందుకెళ్తే ఉత్తమ చిత్రం, ఉత్తమ చిత్రమా? ఆ చిత్రం వలన చూసిన నీకేం లాభం వచ్చింది? టికెట్ తీసుకొని వెళ్ళావు, డబ్బులు ఇచ్చావు, తిరిగి డబ్బులు ఇచ్చావు. ఆ చిత్రం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? అంటే ఈరోజు మనుషులు లోక సంబంధమైనటువంటి వాటికి ఉత్తమము అనే పదం వాడారు. కానీ ఉత్తమము అంటే నిన్ను నరకము నుండి తప్పించేదే ఉత్తమము. నీకు పరలోకాన్ని ఇచ్చేది ఉత్తమము. నీకు శాశ్వతమైనటువంటి జీవితం ఇచ్చేదే నీకు ఉత్తమము. అందుకే మరీ గురించి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది మరియా. అంటే దేవుని వాక్యము వినడం ఉత్తమము, దేవుని మాటలు వినడం ఉత్తమము. యేసుక్రీస్తు వారు వస్తారు, వాక్యం చెబుతారు, గనుక నేను రెడీగా ఉండాలి అని, ఆయన ముందు కూర్చొని వాక్యము వినాలి అని ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకుందట. నెట్లో 5 గంటల నుండి ప్రసారాలు, 5 గంటల నుండి ప్రసారం అవుతున్నది. వాక్యం మనం వాక్యానికి మనం సిద్ధపడాలి, ముందుగానే మనం కూర్చోవాలి, అన్నీ ఆన్ చేసుకొని ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. మరియ కూడా ఒక ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందండి. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు ఏమి చేసినా అది ఖచ్చితంగా అది ఉత్తమమే. మత్తయి సువార్త 25:40 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25:40 వచనము, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరి. మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి, నాకు చేసితిరి, నాకు చేశారు. అందుకు నేను మిమ్మల్ని ఏమంటానంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఒకెందుకు వెళితే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. చూశారండి, ఒకనికి చేస్తే, మత్తయి సువార్త 25:34 ఉంటుంది, ఒకనికి మీరు చేశారు, నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడ్డారు ఉత్తమ పురుషులుగా. నా తండ్రి చేత నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు ఉత్తమ స్త్రీగా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, ఒకనికి చేస్తే ఉత్తమమా? దేవుని సేవకునికి చేస్తే ఉత్తమమా? ఒక సహోదరునికి చేస్తే ఉత్తమమా? అంటే ఈరోజు మానవులు
ఏది ఉత్తమమో అది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఈరోజు క్రైస్తవులకు ఏది ఉత్తమమో అది అర్థం అవ్వాలి. నువ్వు ఏది ఏర్పాటు చేసుకోవాలి? ఒక చర్చికి వెళుతున్నావు, అది ఉత్తమము. వాక్యం నేర్చుకుంటున్నావు, అది ఉత్తమము. ఈ వాక్యం ఇతరులకు పంపుతున్నావు, అది ఉత్తమము. అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఏది ఉత్తమము, దేవుని దృష్టిలో ఏది ఉత్తమము, నీ దృష్టిలో కాదు దేవుని దృష్టిలో ఏది ఉత్తమము. అందుకే రోమాపత్రిక 12:2 ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏమిటో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందిడి. ఏమని రాయబడిందండి? ఉత్తమము అనుకూలమునైన, ఉత్తమమును అనుకూలమును అయిన, ఉత్తమము ఏది ఉత్తమము? దేవుని కార్యక్రమాలు ఉత్తమము. ఏది అనుకూలం? అనుకూలం అంటే అనుకూలం, అనుకూలం ఏంటో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చేయడానికి కుదరదు. ఈ టైంలోనంటే ఎలాగండి? అంటే లోకంలో కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అవి అనుకూలిస్తాయో మనకు తెలియదు. కానీ దేవుని కోసం కానీ నువ్వు చెయ్యాలనుకుంటే అనుకూలం. ఏది అనుకూలం? ఎప్పుడు అనుకూలం? దేవుని కొరకు చేయడానికి అనుకూలమైనటువంటి ఒక టైం ఉందా? ఎప్పుడు అనుకూలమో, ఎప్పుడు చేయొచ్చో నిజంగా మనం బైబిల్ని ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా వాక్యం చదవచ్చు, ఎప్పుడైనా వాక్యం పంపించవచ్చు. అంటే దేవుని వాక్యానికి ఎప్పుడు అనుకూల సమయం అని మనం ఆలోచిస్తే 2 తిమోతి 4:2 ఒకసారి చూద్దామండి. వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును, సమయమందు అసమయమందు. అంటే ఏది అనుకూల సమయము? ఎవరిది అనుకూలమైన సమయము? దేవుని కొరకు చేయాలనుకున్నది అనుకూల సమయం. నువ్వు అనుకున్నది చేయడానికి నీకు అనుకూల సమయం లేదు. ఉత్తమమును దేవునికి అనుకూలము, నీకు అనుకూలమైన సమయంలో నువ్వు చేయడం కాదు. దేవునికి అనుకూలమైనటువంటి సమయం ఏదంటే సమయమందును అసమయమందును ప్రయాసపడు. సమయమందు అసమయమందు ఎప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడు కూడుకోవచ్చు, ఎప్పుడు బాప్తిసం పొందొచ్చు, ఎప్పుడు వాక్యం చదవచ్చు అంటే సమయమందు అసమయమందు. దేవుని పని చేయడానికి టైం అవసరం లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు నెట్లో పంపించడానికి, వాట్సాప్లో పంపించడానికి, ఫేస్బుక్లో పంపించడానికి దీనికి టైం ఏంటండి? దేవునికి నేను ప్రార్థన చేసుకోవాలనుకునేటప్పుడు దీనికి టైం ఏంటి? అంటే దేవుని కార్యక్రమాలు అనుకూలమైనవి, నువ్వెప్పుడైనా చేయొచ్చు. అందుకే ఈ లూకా సువార్త 10:42 ఒక మంచి మాట ఉపయోగపడిందండి, ఉపయోగించాడండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను, ఏర్పరచుకొనెను. మరియట ఉత్తమమైనది ఏర్పరచుకొనెను. వాక్యము వినాలి అని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, లైవ్ చూడాలి అని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, వాక్యము రాసుకోవాలి అని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, వాక్యము నేర్చుకోవాలి అని నువ్వు ఏర్పరచుకోవాలి. చాలామంది దేవుడు టైం ఇవ్వాలండి అంటారు. దేవుడు టైం అవ్వాలా?
నువ్వు టైం పెట్టుకోవాలి. రోజు దేవునికి టైం ఇవ్వాలి, నువ్వు టైం పెట్టుకోవాలి. రోజు నేను బైబిల్ చదవాలి అని నువ్వు టైం పెట్టుకోవాలి. రోజు దేవునికి నేను ప్రార్థన చేసుకోవాలని నువ్వు ఏర్పరచుకోవాలి. 5 గంటలకి క్లాస్ వస్తుంది, 5 నుండి 8 గంటల వరకు మనం లైవ్ చూడాలి అని నువ్వు ఏర్పరచుకోవాలి. దేవా నాకు టైం లేదంటే ఎలా? మార్తలాగా, మార్త వంట చేస్తుంది, మరియము యేసుప్రభు ముందు కూర్చుంది. మరి ఆమె యేసుప్రభుకే వంట చేయొచ్చు, లేదా ఆమె కోసమే వంట చేసుకోవచ్చు, లేదా ఆమె బట్టలు తొక్కోవచ్చు, లేదా ఆమె ఏదో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె ఎప్పుడు కార్యక్రమం చేస్తుందంటే యేసుప్రభు వాక్యం చెప్పినప్పుడే ఆమె పని పెట్టుకుంది. చాలామంది ఇటు లైవ్ చూస్తూ వంట వండుకుంటుంటారు, చూసారు ఎంత తెలివైన వాడు. అంటే మార్త మరియ ఇద్దరు మిక్సింగ్ అనమాట వీళ్ళిద్దరు. చూడ ఎంత ఎంత డబల్ మీనింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇటు వాక్యము వినేవచ్చు, ఇటు వంట చేసేసుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరూ వీళ్ళెవరు సగం మరియ సగం మార్త అనమాట. చూసారు అతి తెలివితేటలో. అందుకే యేసుప్రభు వారు అన్నారు, వాక్యం వినిపిస్తున్నప్పుడు వంట కార్యక్రమాలు, బట్టలు ఉతికే కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే ఉత్తమమైనది మీరు ఏర్పరచుకోవాలి. ఈ టైంకి లైవ్ వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో నేను లైవ్ చూడాలి. అలా చూడకుండా నువ్వు ఆ పని చేస్తూ ఈ పని చేసుకుంటున్నావు అనుకో, నువ్వు నీ పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమించటం లేదు. నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించటం లేదు. నువ్వు ఉత్తమమైన స్త్రీ కాదు. 50-50లో ఉన్నావు నువ్వు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను. దేవునికి టైం ఇవ్వాలి, దేవుని కార్యక్రమాలకు టైం ఇవ్వాలి. దేవుని వాక్యం వినిపిస్తుంది, ఈ వినిపిస్తున్నటువంటి ఈ 3 గంటలు నేను దేవుని వాక్యాన్ని వింటూ రాసుకోవాలి అని నువ్వు ఏర్పరచుకోవాలి. నువ్వు టైము నువ్వు సిద్ధం చేసుకోవాలి. నాకు ఈ టైము నుండి ఈ టైం వరకు వాక్యం చెప్తారు కనుక నేనేమైనా పనులంటూ ఉంటే అవి నేను ఈ లైవ్కు ముందే చేసేసుకొని సిద్ధపడి ఈ టైంని దేవుని కొరకు నేను పరిపూర్ణంగా ఇవ్వాలి అని నువ్వు ఏర్పరచుకుంటే నేను ఉత్తమమైన పురుషుడివి, ఉత్తమమైన స్త్రీవి. మరి ఈరోజు టైంని ఎలాగిస్తున్నారు చెప్పండి? ఈరోజు సెల్ ఫోన్ అంతకండి, సెల్ ఫోన్కి మాత్రం టైం ఇస్తారు. సెల్ ఫోన్లో చూడడానికి మాత్రం టైం ఇస్తారు, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడానికి టైం ఇస్తారు, సీరియల్ చూడడానికి టైం ఇస్తారు, సినిమాలు చూసుకోవడానికి టైం ఇస్తారు. అంటే దేనికి మీరు టైం ఎక్కువ ఇస్తున్నారు? దేని మీరు ఏర్పరచుకున్నారు? దేనికి మీరు మీ కాలాన్ని ఇస్తున్నారు? మీరు ఏది ఉత్తమం అనుకుంటున్నారు? ఆలోచించుకోవాలండి, ఏది ఉత్తమము? రోమ 12:2 ఏమనుందండి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమీద పరీక్షించుకోండి. ఉత్తమము అనుకూలము దేవుని చిత్తం ఏంటి? ఏది ఉత్తమము దేవుని దృష్టిలో? ఓహో, ఇలా నేను వాక్యం వినడం ఇది ఉత్తమమా అంటే ఒక మరియలాగా నన్ను దేవుడు ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అని దేవుడు నన్ను అంటాడా? నేను వాక్యం వినడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను రాసుకుంటున్నాను, ఈ వాక్యం రికార్డ్ చేస్తున్నాను, ఇతరులకు పంపుతున్నాను అంటే ఇది ఉత్తమమైనది అని నేను అనుకోవాలా అని ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. టీవీ సెట్ల ముందు సినిమాలు కూర్చున్నంత ఇంట్రెస్ట్ ఈరోజు వాక్యం కొరకు ఎంతమంది పర్ఫెక్ట్గా కూర్చుంటున్నారు చెప్పండి? 3 గంటల సినిమా కూర్చుంటున్నావు, వాక్యానికి 3 గంటలు మాత్రం ఇవ్వడం లేదు. మరి రోజు నువ్వు రోజంతా చేసేది ఏం పని? శనివారం ఆదివారం లైవ్ ఇస్తున్నారు, మరి మిగిలినటువంటి వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు
నువ్వు దేవునికి ఏం టైం ఇచ్చావు? దేవుని కొరకు ఏం ఆలోచించావు? ప్రియమైన దేవుని పిల్లారా, ఉత్తమమైనది అనుకూలమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. దేవుని దృష్టిలో ఎక్కడ దేవుడు ఉత్తమం అన్నాడో అక్కడ నువ్వు దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఉండాలి. అందుకే దేవుని పనికి ముహూర్తాలు లేవు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలి అని అనుకుంటే దానికి నువ్వు ఏదో ఎప్పుడో నేను చేద్దామని అనుకోవడానికి వీల్లేదు. సమయం అనక అసమయం అనక అనుకూలమైనటువంటి సమయం దేవునిది. దేవునిది ఎప్పుడు అనుకూలమైనటువంటి సమయం. అందుకే 2 కొరింథీ 6:2-3 ఒకసారి మనం చూద్దామండి. 2 కొరింథీ 6:2-3 అనుకూల సమయమందు నీ మరణ ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. అనుకూల సమయమందు ఇదిగో ఇప్పుడే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇప్పుడే ఇదిగో రక్షణ దినము. ఇదే అనుకూలం, ఇదే అనుకూలం. అంటే దేవుని తెలుసుకోవడానికి, దేవుని నమ్మడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఇదే అనుకూల సమయం. సిలువ మీద దొంగ చావు బతుకుల్లో ఉన్నాడు, అతనికి ఎప్పుడు అనుకూల సమయం? ఎప్పుడు అనుకూల సమయం? ఇదిగో ఇప్పుడే, ఇదే అనుకూల సమయం. అంటే సిలువ మీద నుండి పరలోకానికి వెళ్ళిపోవచ్చు, సిలువ మీద నుండి రక్షణ పొందొచ్చు, సిలువ మీద నుండి పరదేశకు వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఆలోచించండి. అంటే రక్షింపబడటానికి అనుకూల సమయం ఏది? పలానా టైం అని లేదు, ఇప్పుడైనాను. కనుక నీవు తడవ చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి బాప్తిస్మము పొంది పాపములు ఒప్పుకొని మరి బాప్తిసం పొందు అని అపొస్తలుల కార్యములు 22:16 ఒకసారి చూడండి. కనుక నీవు తడవ చేయట ఎందుకు? నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? సమయం అని ఎందుకు అనుకుంటున్నావు? ఏదో టైం ఉందని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో దేవుడి కోసం చేద్దామని ఎందుకు అనుకుంటున్నావు? తడవ చేయొద్దు. దేవుడు అనుకునేది ఎప్పుడు కూడా ఆయనకి లేట్ చేయకూడదు. ఇవ్వాలనుకున్నావా లేట్ చేయకూడదు, చెయ్యాలనుకున్నావా లేట్ చేయకూడదు, వినాలనుకున్నావా లేట్ చేయకూడదు. ఉత్తమము ఎప్పుడు, అనుకూలం ఎప్పుడు, దేవుని చిత్తం ఏంటి, ఇవన్నీ ఈరోజు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. ఇదిగో ఏమనుందండి? కనుక నీవు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. ఎందుకు నువ్వు తడువు చేస్తున్నావు? రేపు చనిపోతే, ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు యేసుప్రభు వారు వస్తే ఆలోచించు. ఇప్పుడు ఈరోజు యేసుప్రభు వారు వచ్చారనుకోండు, నువ్వు పరలోకానికి వెళ్తావా? ఈరోజు నువ్వు చనిపోయావనుకో, నువ్వు పరదేశకు వెళ్తావా? ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, నీ పరిస్థితి ఏంటి? అప్పుడు మరి బాప్తిసం పొందడానికి టైం ఉండదు కదా. అంటే దేవుని కార్యక్రమాలు అనేవి ఎప్పుడు కూడా వెంట వెంటనే చెయ్యాలి, వాటిని ఆలస్యం చేయకూడదు. దేవుని కార్యక్రమాలు ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి. దేవుని కార్యక్రమాలు చేయడానికి సమయం లేదు, అసమయం లేదు. ఎప్పుడైనా బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఒక జైలధికారి అంటున్నాడు, అయ్యలారా రాత్రిపూట రక్షణ పొందుటకైతే నేను ఏం చేయాలి? అంటే రాత్రిపూట బాప్తిసం తీసుకున్నాడా? 30వ వచనం అపొస్తలుల కార్యాలు 16:30 అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందుకు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యమును బోధించిరి,
రాత్రి ఆగడియలోనే రాత్రిపూట వాక్యం చెప్పారటండి. ఇప్పుడు చెప్పమంటారేటండి వాక్యం అంటారా? సమయం అనక అసమయం అనకు. అనుకూల సమయం అర్ధరాత్రి అనుకూలమైన సమయం, శిలువ మీద అనుకూలమైన సమయము. ఎప్పుడైనా అనుకూలమైన సమయము ఎప్పుడండి అనుకూలం? నువ్వు దేవునికి ఎప్పుడు చేయాలనుకుంటున్నావు? నువ్వు దేవుని కొరకు ఏది ఉత్తమమైనది ఏర్పరుచుకున్నావు? ఈరోజు ఎవరండి ఏర్పరుచుకున్నారు చెప్పండి. నువ్వు దేవునిని తెలుసుకోవడానికి టైం ఏంటి చెప్పు? 20 సంవత్సరాలక 30, 40, 50, 60, 70, 80, 90, 100, 119? ఎప్పుడైనా ఏ వయసులో ఉన్నవారికైనా ఎవరికైనా దేవుని తెలుసుకొనుటకు పరలోకానికి వెళ్ళడానికి ఎనీ టైం ఆహ్వానం. దేవుని దగ్గరకు రావడానికి ఆయన టైం పెట్టుకోలేదు. ఎప్పుడైనా రానాయన. ఎప్పుడు పని చేస్తావో చెప్పు, ఎప్పుడు వస్తావో చెప్పు, ఎప్పుడు నాకు ఇస్తావో చెప్పు. నువ్వెప్పుడు అనుకుంటావో అనుకో. అనుకూలమైన సమయం, నాకు అనుకూలమైనటువంటి టైము. ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? ఆ ఉద్యోగానికి వెళితే నా దగ్గరికి రావడానికి అవదా? అయితే అనుకూలమైన ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకో. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఇగో నేను పెళ్లి చేసుకుంటే దేవునికి అనుకూలంగా ఉంటుందా? అయితే అమ్మాయిని పెళ్లి చేసుకో, అయితే అబ్బాయిని పెళ్లి చేసుకో. నేను వ్యాపారం చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుందా ఈ వ్యాపారం? అయితే ఈ వ్యాపారం చేస్తూ దేవుని దగ్గర రా. ప్రార్థన దగ్గరకే రాలేని అనుకూల సమయం నాకెందుకు? దేవుని దగ్గరకు రావడానికి అవ్వని ఉద్యోగం అది దేవునికి అనుకూలమైనదా? ఏది అనుకూలమైనది, ఏది ఉత్తమమైనది, ఏది ఉత్తమమైనదండి? నిజంగా దుబాయ్లో మేము వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూసేవాళ్ళం మేము. ఉదయాన్నే వాక్యం పెట్టేవారు, లేవగానే టిఫిన్ దగ్గర స్టార్ట్ చేసేవారు. రాత్రి పడుకున్నంత వరకు జైశాలి గారి ప్రసంగాలు వరస ఆ ప్రసంగాలు వరుసగా వింటూనే ఉంటున్నారండి వాళ్ళు. అలాగే ఎందరో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, జైశాలి గారి వాక్యం వస్తుంది, జైశాలి టీవీ వస్తుంది, అందులో మనం వాక్యం వినాలి. ఇగో ఈరోజు లైవ్ ఉంది, ఉదయం నుండే పెట్టేసేవారు. చూసారండి, ఉదయం నుండి సీరియల్ నడవడం లేదా ఇంట్లోని? ఉదయం నుండి సినిమాలు నడవడం లేదా ఇంట్లోని? ఉత్తమమైనది నువ్వు ఏర్పరచుకోవాలి. మరియు ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఈరోజు క్రైస్తవులు ఏమి ఏర్పాటు చేసుకుంటున్నారు? నువ్వు నోట్స్ రాసుకోవాలని నువ్వు ఏర్పరచుకున్నావా? నువ్వు ఈ వాక్యాలు చక్కగా డిజైన్ చేసి ఈ వాక్యాలకి చక్కగా మనం కింద మంచి మంచి బొమ్మలు వేసి దీనిని మనం నెట్లో పెడదాం, వాట్సాప్లో పెడదాం, ఫేస్బుక్లో పెడదాం. ఇలాంటివన్నీ ఉత్తమమైనవి ఏర్పరచుకోవాలి. అలాగే ఎంతోమంది మన పిల్లలు ఈ మధ్య నెట్లో వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఈ లాక్డౌన్ వలన చాలామంది వాక్యాలు చెప్తున్నారు, ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు, మరి డిప్యూటీ డైరెక్టర్ చెప్తున్నారు, మరి ఎంతోమంది లెక్చరర్స్ చెప్తున్నారు. బీఓయూఏలో ఉన్నటువంటి ఎందరో పిల్లలు ఇప్పుడు ఏం చేశారంటే ఏర్పరచుకున్నారు, నేను ఒక ఛానల్ ఏర్పరచుకొని ఈ ఛానల్లో నేను వాక్యాన్ని చెప్పాలి, ఇది ఉత్తమమైనది. వాళ్ళు ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు. నువ్వు ఈ వాక్యాలు చక్కగా డిజైన్ చేసి ఈ వాక్యాలకి చక్కగా మంచి మంచి బొమ్మలు వేసి దీనిని మనం నెట్లో పెడదాం, వాట్సాప్లో పెడదాం, ఫేస్బుక్లో పెడదాం. ఇలాంటివన్నీ ఉత్తమమైనవి ఏర్పరచుకోవాలి. అందులో మంచి మంచి మాటలను చక్కగా కట్ చేసి ఆ కట్ చేసిన వాటి కింద ఒక మంచి మ్యూజిక్ వేసి దాని మీద మళ్ళీ మంచి మంచి ఫొటోస్ వేసి అర్థమయ్యేటట్లుగా మళ్ళీ ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టకుండా తక్కువలో. చాలామంది చేస్తుంటారు, సౌండ్ ఎక్కువ ప్రసంగం తక్కువ. తగ్గించండి సౌండ్, తగ్గించండి. బ్యాక్గ్రౌండ్ రన్ చేసేటప్పుడు అది మెల్లగా వినిపించాలి,
వాక్యము బాగా వినిపించాలి, వాక్యం ఇతరులకు అర్థమయ్యే రీతిలో ఎడిటింగ్ చేయాలి. నువ్వేం ఏర్పాటు చేసుకున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఏం చేయాలని ఏర్పాటు, ఒక మంచి చర్చి కట్టాలి అని ఏర్పరచుకున్నావా, ఒక మంచి మీటింగ్ పెట్టాలి అని ఏర్పరచుకున్నావా, ఈ వాక్యాలన్నీ రాసుకోవాలి అని నువ్వు ఏర్పరచుకున్నావా, ఈ వాక్యాలన్నీ ప్రింటింగ్ చేయాలి అని ఏర్పరచుకున్నావా, ఈ వాక్యాలన్నీ నెట్లో షేర్ చేయాలి అని నువ్వు ఏర్పరచుకున్నావా? ఏమని ఏర్పరచుకోవాలి? ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకుంది. మరియా ఏర్పరచుకుంది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ ఏర్పాటులోనికి వచ్చావు, వచ్చిన నీవు ఏర్పాటు చేసుకోవాలి. లైవ్ ఈ టైంలో వస్తుంది గనుక నేను ఈ లైవ్ ఖచ్చితంగా కూర్చోవాలి, నాతో పాటు కొంతమందిని కూర్చోబెట్టాలి, ఈ లైవ్ను రికార్డ్ చేయాలి, ఈ రికార్డ్ చేసినటువంటి ఈ వాక్యాన్ని మళ్ళీ ప్రజలకు నేను అందించాలి అని నువ్వు అనుకోవాలి. అంతేగాని వినువారు మాత్రమై ఉండి, కొంతమంది ఈ గ్యాంగ్ ఉంటుంది, వంట పార్పులతో పాటు ఇలా వింటూ 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 అయిపోయింది. వాళ్ళ కోసం ఏమనున్నాడు, ఏమనుందండి? యాకోబు పత్రిక 1:23, 22-23, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వినువారు మాత్రమై ఉండి. కొంతమంది వింటారు, రికార్డింగ్ ఉండదు, వింటారు రాసుకోరు, వింటారు వదిలేస్తారు, వింటారు ఎవరికి ఉపయోగపడరు. వీళ్ళెవరు? ఉత్తమ పురుషులు కాదు, ఉత్తమ స్త్రీలు కారు, వినువారు మాత్రమే. విన్న తర్వాత నువ్వేం చేయాలి, విన్న తర్వాత నువ్వేం చేయాలో అన్నది బైబిల్ చెప్పింది. మత్తయి సువార్త 5:15-16 జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 5 15:16, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. వాక్యం విన్న తర్వాత వినువారు మాత్రమై ఉండకూడదట. విన్న తర్వాత నువ్వు ఈ వాక్యాన్ని అట తీసుకెళ్ళి దీపస్తంభము మీద పెట్టాలి. లైవ్ వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను, వింటున్నావండి, ఆదివారం వాక్యం వింటున్నావండి, శనివారం వాక్యం వింటున్నావండి, పాఠాలు వింటున్నావండి కాదు. నువ్వు విన్న తర్వాత ఈ వాక్యమును కొంచెం కింద, మంచం కింద, పుస్తకాలు రాసుకొని తల కింద, పుస్తకం రాసుకొని మంచం కింద, పుస్తకాల్లో రాసుకొని బీరువాల్లోని వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? దీపస్తంభము మీద పెట్టండి. దీపస్తంభం అంటే ఈ వాక్యము విన్న తరువాత ఈ వాక్యాన్ని నువ్వు ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దీపస్తంభం మీద పెట్టిన తర్వాత ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి, ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి. విన్న వాక్యము ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు అందించాలి. నీ కుటుంబం ఎంతమంది ఉన్నారు? చాలామంది అంటారు మా కుటుంబం చాలా పెద్దది బ్రదర్, నేనొక్కడిని నమ్ముకున్నాను. నీ ఇంటికి, నీ కుటుంబం పెద్దది కదా, ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి. అంటే ఎవరు వింటున్నారో విన్నవారు ఈ వాక్యం ఇంట నుండి వారందరికీ వెలిగించాలి.
చుట్టాలకు పంపించాలి, బంధువులకు పంపించాలి, నీకు రక్త సంబంధులు ఎవరెవరు ఉన్నాయో వాళ్ళందరికీ పంపించాలి, మీ ఇంటి వారు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ పంపించాలిది. ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీద పెట్టాలి. ఈరోజు వినబడుతున్నటువంటి ఈ వాక్యం ఎంత మందికి నువ్వు షేర్ చేశావు, ఈ షేర్ చేసేయాలి అనే ఈ పదం, అందరికీ అందించాలన్న ఈ పదం, అందరికీ పంపించాలనేటటువంటి ఈ పదం, ఇది బైబిల్లో నుండి వచ్చింది. వాక్యం విన్న తర్వాత ఎంతమందికి షేర్ చేశావు, నీ కుటుంబంలో ఎంతమందికి షేర్ చేశావు, నీ రక్త సంబంధికులకి ఎంతమంది షేర్ చేశావు, ఎంతమంది నీ ఫ్రెండ్స్కి షేర్ చేశావు, ఏ ఏ దగ్గర నువ్వు పెట్టావు, ఫేస్బుక్లో పెట్టావా, ట్విట్టర్లో పెట్టావా, యూట్యూబ్లో పెట్టావా, ఇన్స్టాగ్రామ్లో పెట్టావా, ఏది? దీపస్తంభం మీద పెట్టండి, అందరికీ అది వెలిగివ్వాలి, అందరికీ అది వినిపించాలి. చాలామంది అండి జైశాలి గారి ప్రసంగాలన్నీ రికార్డ్ చేసుకుంటారు, జైశాలి గారి ప్రసంగాలన్నీ కొనుక్కుంటారు, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో రెండు మూడు బాక్సులు పెట్టి లేకపోతే గొట్టాలు పెట్టి తెల్లవారి ఆయన ప్రసంగాలు అలా వేస్తూ ఉంటారు. దీపస్తంభం మీద పెట్టారు. కర్నూలు నుండి ఒక ఫ్యామిలీ వచ్చేసింది, మోదవలస ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు ఇక్కడ ఉన్నా 32,000 ఇచ్చి వాళ్ళ ఊర్లో సౌండ్ బాక్సులు అన్నీ కొని, ఇగో మీరు ప్రతి ఉదయం తెల్లవారే 6 గంటకల్లా ఇగో ఈ వాక్యాలు వేయండి, సాయంత్రం 6 అవగానే అందరింటికి వస్తారు, ఇగో వాక్యాలు వేయండి. ఈ వాక్యము ఏం చేయాలటండి? చదువునాయన, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి అని దీపస్తంభం మీద కదా పెడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ వాక్యం వినిపిస్తున్నప్పుడు వాక్యమైన ఈ దీపమును నువ్వు ఎక్కడ పెట్టాలి? వినేసి వదిలేయాలా? వినేసి నీవా నీ నీ నీకు మాత్రమే నీకు నువ్వు ఆన్ చేసుకొని టీవీ ఆపేసుకోవాలి. అందుకే టీవీ కొనుక్కున్నావు నువ్వు. దేనికి టీవీ కొనుక్కున్నావు? దేనికి సెల్ ఫోన్ కొనుక్కున్నావు? ఇంత ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి వాటిని ఉపయోగించి మనుషులు నీ సత్క్రియలు చూడాలి. నువ్వు ఏవైతే వింటున్నావో, ఏవేవైతే దేవుని కొరకు నువ్వు మంచి మంచి ప్రసంగాలు వింటున్నావో, ఈ ప్రసంగాలన్నిటినీ నువ్వు ఇతరులకు అందించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దీపస్తంభం కట్టు, దీపస్తంభం మీద పెట్టు. ఎంతమందికి ఈ వాక్యం అందిస్తున్నావు? నువ్వు విన్నటువంటి వాక్యం నీ కుటుంబంలో ఎంతమంది షేర్ చేస్తున్నారు? నువ్వు నేర్చుకుంటున్నటువంటి ఈ వాక్యం నువ్వు ఎంతమందికి నువ్వు పంపిస్తున్నావు? నాకు రాదండి, నాకు తెలియదండి, ఎలాగ పంపించాలో అవ్వదండి, ఇదేంటిది దొంగవు నువ్వు. ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. నువ్వు ఫిక్స్ అవ్వాలి, ఇగో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను, నేను దేవుని మాటలు అందించాలనుకుంటున్నాను, నేను ప్రసంగాలు రాసుకోవాలనుకుంటున్నాను, ఇవి నేను ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాను, ఇవి నేను ప్రజలకు అందించాలనుకుంటున్నాను. ఏదండి ఉత్తమమైనది? సెల్ ఫోన్ నుండి పంపించడం ఏముందండి? సెల్ నుండి రికార్డింగ్ ఉండి కూడా నువ్వు రికార్డ్ చేసి నువ్వు పంపించలేకపోతున్నావు అంటే మంచం కింద పెట్టావు, కొంచెం కింద పెట్టావు. ఎవరికి తెలియకూడదు ఈ వాక్యం, ఎవరికి అందకూడదు అంటే నువ్వు ఉత్తమమైన స్త్రీవా, నువ్వు ఉత్తమమైన పురుషుడివా? ఎవరు ఉత్తమమైన వారు? ఈ వాక్యాన్ని నేర్పించాలనుకునే వాడు ఉత్తముడు. ఈ వాక్యాన్ని నేర్పించడానికి కళాశాల కట్టాలనుకునే వాడు ఉత్తముడు. ఉత్తమమైనది, ఉత్తమమైనది ఏం ఏర్పాటు చేసుకున్నాడు? ఏం ఏర్పాటు చేసుకోవాలి?
ఇల్లు కట్టుకోవాలి నీకోసం ఉత్తమమైనది, బండి కొనుక్కోవాలి నీకోసం ఉత్తమమైనది, టీవీ కొనుక్కోవాలి నీకోసం ఉత్తమమైనది, ఏమో బంగారం కొనుక్కోవాలి నీకోసం ఉత్తమమైనది. నీకోసం కావలసిన వాటిని, నీకు అనుకూలమైన వాటిని చేసుకుంటూ దేవునికి అనుకూలంగా నువ్వు నువ్వు కొన్న వాటిని ఉపయోగించటం లేదంటే నువ్వు ఉత్తమమైన స్త్రీవా? ఏది నీ ఏది దీపం? ఎక్కడ వెలిగించావు? ఎప్పుడు వెలిగించావు? ఎప్పటి నుండి అది వెలుగుతుంది? ఎంతమంది దాని వలన దేవుని ఆకర్షణకు వచ్చారు? ఇవన్నీ ఉత్తమమైన స్త్రీ లక్షణాలు, ఉత్తమమైన పురుషుని లక్షణములు. ఇవి వాక్యం అలా విని ఆదివారం హాయిగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలా చెప్పండి? ఆదివారం ఒక గంట గుడికి వచ్చి పాట పాడి ప్రార్థన చేసి మళ్ళీ ఆదివారం వరకు వచ్చేటటువంటి వీళ్ళండి ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు. ఆ స్త్రీలు క్లెమెంతితోనూ ఇతర సహోదరులతోనూ నాతో పాటు ప్రయాసపడిన వారు, వాళ్ళండి ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు. ఇంకో శనివారం ఆదివారం నేను ఆరాధనకు వెళ్ళాలి, నేను క్లాసుకు వెళ్ళాలి, ఇగో నేను సంఘానికి కావలసినటువంటి పరిచర్య చేయాలని హృదయపూర్వకంగా వచ్చి పనిచేసినటువంటి వాళ్ళండి ఉత్తమ స్త్రీలు. ఏదో సరదాకు వచ్చి, ఏదో మామూలుగా వచ్చి, ఏదో అవసరాలు తీర్చుకోవడానికి వచ్చి, ఏదో దేవుడి దగ్గర రాకపోతే ఈ వారం కూడా నన్ను ఇంకేం దేవుడు ఏ అనారోగ్యంతో మొత్తేస్తాడో అని అవసరాలు తీర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉత్తమమైన పురుషులు. స్త్రీలా, నువ్వేది ఏర్పాటు చేసుకున్నావు? ఏమి ఏర్పాటు చేసుకున్నావు? ఇదిగో నేను దేవుని కొరకు ఇలా బ్రతకాలి అన్న ఏర్పాటు ఏమైనా నీ దగ్గర ఉందా? ఇగో దేవునికి నేను ఇలా చెయ్యాలి అని నీ ఏమైనా ఏర్పాటు ఉందా? ప్రిలారా, ఏర్పరచుకోవటం అంటే వాక్యము వినడానికి ముందు వేగిరపడటం, వాక్యము విన్న తర్వాత విన్న వాక్యమును దీపస్తంభం మీద పెట్టాలి. ఇది అనేక మందికి ఇది అందించాలి, ఇంటనున్న వారందరికీ అందించాలి. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు రక్షణ పొందలేని వారు? నీ కుటుంబంలో ఎంతమంది వాక్యం లేని వారు ఉన్నారు? వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ వాక్యం, అక్క ఇది వినండి, ఇగో ఇది వినండి, అన్య ఇది వినండి, బ్రదరు ఇది వినండి, ఎంతమంది షేర్ చేస్తున్నారండి ఈరోజు? లేదండి, ఎప్పుడు కాపరే, ఎప్పుడు వాక్యోపదేశకులే, ఎప్పుడు ఎవరు వాక్యాన్ని చెబుతారో వాళ్ళు మాత్రమే ఇదంతా ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఈ వాక్యం చెప్పాలంటే నేనే వారమంతా సిద్ధపడాలి, సిద్ధపడిన తర్వాత చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు విని వారు మాత్రమే ఉండాలి. ఎవరండి ఉత్తమమైన వారు? ఏది ఉత్తమము, ఏది అనుకూలము? రోమపత్రిక 10:15 రోమపత్రిక 10:15 ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? వారి పాదాలట. అది నువ్వు ప్రకటిస్తున్నావా? నీ పాదములు సుందరమైనవి. ఎవరి పాదాలు సుందరము? సువార్త ప్రకటిస్తే నీ పాదాలు సుందరము. ఇది ఉత్తమము. దీపస్తంభం మీద పెట్టావు, ఇది ఉత్తమము. ఈ సువార్త అందిస్తున్నావు, అది ఉత్తమము. ఈ సువార్త కొరకు నీ ధనాన్ని ఇస్తున్నావు, అది ఉత్తమము. సువార్త చేస్తున్నటువంటి వారికి ఏ ఆహార పదార్థాలు పంపిస్తున్నావు, అది ఉత్తమము. ఏది ఉత్తమము? ఉత్తమమును చదువునా 15 ఉత్తమమును ఉత్తమమైన వాటిని గూర్చిన. ఉత్తమమైన వాటిని, ఉత్తమమైనవి చాలా ఉన్నాయి. ఏమిటి ఉత్తమమైనవి?
పాట పాడడం, ప్రార్థన చేయటం, ఆ వాక్యం చెప్పడం, వాక్యాన్ని నేర్పించడం, కళాశాలలు కట్టడము, ఇంటి దగ్గర ఆరాధన పెట్టడము, స్త్రీల కూడికి నడిపించడము, పురుషుల కూడికి నడిపించడము, సెమినార్స్ పెట్టడము, ఇవన్నీ ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఇలా ప్రకటిస్తున్న వారి పాదములు దేవుడు అంటున్నాడు సుందరం నాయన, సుందరం నీ పాదాలు సుందరమైనవి, నీ పాదములు ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకున్నవి, నీ కళ్ళు ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకున్నవి, నీ చేతులు ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది. ప్రసంగం రాయాలంటే ఎంత కష్టం తెలుసండి, శరీరంలో ఉన్నటువంటి చేతులు, చేతులు ఉన్నాయి చూసారండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను రాయలేను, వినమంటే వింటానంటది, అంతే కదండి ప్రసంగం ఏమంటాం, ఉత్తరే ప్రసంగం వస్తుందనేసరికి ఒక పుస్తకం ఉండదు, పేన ఉండదు, ఎందుకంటే ముందు ఇదే అనేస్తుంది, ఇప్పుడు రాసుకోవడానికి గట్ట అవ్వదు, మామూలుగా అలా విను అంతే. అప్పుడు నువ్వేం చేస్తావు, వినువారు మాత్రమై ఉండాలి. అదే ఉత్తమమైన దాని అంటే ఏం చేయాలి, నోరు మూసుకొని చెయ్యి, చెయ్యి పనిచేయి, రాయి ప్రసంగం అంతా, రాయి అదంతా కంటతో పెట్టు, అదంతా నేర్చుకో, ఇంటనున్న వారందరికీ అది చెప్పు, ఇదిగో నేను వాక్యం నేర్చుకున్నానని చెప్పు, నేను ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పు. ఏదండి ఉత్తమమైనది, ఏం ఏర్పాటు చేసుకున్నారు ఉత్తమమైనది, ఎంతమంది ఈ వాక్యాన్ని ఇతరులకు అందించాలి అని దీపస్తంభం మీద పెట్టాలి. ప్రిలరా ఎవరండి, దేవుని పని చేసేవాళ్లే ఉత్తమమైన వాళ్ళు, దేవుని కార్యక్రమముల కోసం ఆలోచించే వాళ్లే ఉత్తమమైన వాళ్ళు. ఒక అబ్రహాము ఉత్తముడు, ఒక మోషే ఉత్తముడు, ఒక దావీదు ఉత్తముడు, యోబు ఉత్తముడు, యాకోబు ఉత్తముడు, హెజ్కేలు, దానియేలు, యోవేలు, ఓషేయ, వీళ్ళందరూ ఎవరు, ఉత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు. ఎంతమంది ఉత్తమ స్త్రీలు, వాళ్ళ పేర్ల మీద వాక్యాలు దేవుడు ప్రింటింగ్ చేయించాడంటే వాళ్ళు ఉత్తములని, ఉత్తములని. నువ్వు ఉత్తమురాలువేనా, ఏం చేసావు, ఎన్ని చేసావు, నువ్వు ఉత్తముడువేనా, ఏం చేసావు, ఎన్ని చేసావు, నువ్వు ఉత్తమురాలువేనా, అయితే నువ్వేం ఏర్పాటు చేసుకున్నావు, అన్యా ఇలాగేలా చేస్తున్నావు అన్యా, ఈ ప్రసంగాలన్నీ మనం వేరే భాషలో చాలామందికి అందించాలనుకుంటున్నాం, ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి, నీకు నీవే ఉత్తమమైన వాటిని ఏర్పరచుకోవాలి, ఇదిగో నేను నేర్చుకోవాలి, ఇదిగో నేను దేవుని కొరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను, నేను మరణించే లోపు కొన్ని కొన్ని చేయాలనుకుంటున్నాను, ఇవ్వండి. ఇలా క్రీస్తును నమ్ముకున్న తరువాత నీవు ఉత్తమ క్రైస్తవుడుగా ఉండాలి, క్రీస్తును నమ్ముకున్న తర్వాత నువ్వు ఉత్తమ స్త్రీగా, నీకు ఒక అవార్డు ఇవ్వాలి దేవుడు, అవును ఉత్తమ చిత్రానికి కాదు, ఉత్తమ క్రైస్తవుడుగా నీకు ఇవ్వాలి, ఉత్తమ స్త్రీగా నీకు ఇవ్వాలి, ఉత్తమ పురుషుడుగా నువ్వు దేవుని ముందు బాలా నమ్మకమైన దాసుడా అనాలి. యేసు ప్రభుతో నువ్వు ఒక ఉత్తమరాలు అనిపించుకోవాలి, ఆయన వాక్యము వినిపిస్తుంటే, ఆయన వాక్యం వినడానికి కూర్చుంటే ఆయన మరియ ఉత్తమరాలు. సరే నీ వాక్యము వినినప్పుడే ఆయన ఉత్తమరాలు అని అంటాడు, ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు నిన్ను ఉత్తమరాలు అంటాడు, ఈ వాక్యం అనేక మందికి అందించినప్పుడు దేవుడు ఏమంటాడు, ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటే నువ్వు గొప్ప ఉత్తముడివే అంతేనా, ఉద్యోగం పురుష లక్షణం, ఉత్తముడా,
దేవుని కొరకు చేసేవాడండి ఉత్తముడు, ఉత్తమ పురుషుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు నేర్చుకున్నటువంటి ఈ మాటలు, విన్న వాక్యము ఈరోజు నుండి మీరు ఎంతమందికి పంపిస్తారు? ఎంతమంది వింటున్నారో విన్నటువంటి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ద్వారా మీరు దీన్ని పబ్లిసిటీ చేసుకోలేరా? ఒక వాట్సాప్లో మీరు అందరికి పంపించలేరా? ఒక ఫేస్బుక్లో ఉదయం అయ్యేసరికి మొత్తం మన ప్రసంగాలన్నీ వచ్చాలి, అన్ని రికార్డింగ్ అయిపోవాలి, అందరూ పెట్టేయాలి. ఏవేవో పిచ్చి పిచ్చి సినిమా పాటలన్నీ పెడుతున్నారు కదండి అందులోని, ఏవేవో వార్తలు, ఎవరెవరో ఏవేవో నేరాలు ఘోరాలు ఇవ్వని పెడుతున్నారు కదండి. అవి కాదండి, నేరాలు ఘోరాలు పెట్టేవాడు కాదు ఉత్తముడు. ఉత్తమమైన వాటిని గుర్చినటువంటి సువార్త, రక్షణ, క్షమాపణ ఇవ్వండి. ఇవి ఉత్తమమైనవి. ఏది అమూల్య మూల్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి యందు ధ్యానముంచుడి. అవి అంతేగాని పనికిరాని వాటితో కాలం గడుపుకుంటున్నారా? ఈరోజు చూడండి అందరూ సీరియల్ 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 ఇదేనా అంటే మీరు ఏర్పరచుకున్నారు? దేవుని మాటలు వినడానికి మీరు టైం ఏర్పాటు చేసుకోలేదు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంతోమంది ఈ వాక్యాలు వినాలి అని ఉదయం నుండి, కొంతమంది కొన్ని కుటుంబాలలో ఈ వాక్యమే ఉదయం నుండి రాత్రి వరకు వినిపిస్తూ ఉంటుంది. గాడ్ 66లో ఉన్న ప్రసంగాలన్నీ వినండి, మన డిప్యూటీ డైరెక్టర్లో ఉన్నటువంటి ప్రసంగాలన్నీ వినండి, ఇవన్నీ వినండి 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 వినండి, షేర్ చేయండి వినండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఎలాగా ఎక్కడికో వెళ్ళి చెప్పలేరు కదా, లాక్డౌన్లోనే ఉన్నారు కదా. దేవుడిచ్చినటువంటి లాక్డౌను మనమే ఉపయోగించుకోవాలి. నిజంగానే లాక్డౌన్లో నిజంగా మన బీఓయూవైలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధపడ్డారు, ఈ లాక్డౌన్ బాగా ఉపయోగించుకున్నారు. గదిలో ఉండి ఈరోజు ఇంజనీర్లు అందరూ జాబ్ చేస్తున్నారు. ఏంటండి అంటే హోమ్ మా ఇంట్లోనేనండి, ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తున్నానండి. చూసారా, ఇంట్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నారు అక్కడికి వెళ్లకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నువ్వు ఇంట్లో ఉండే మరీలా వంట చేసుకుంటున్నావు, ఇంట్లో ఉండే పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నావు, ఇంట్లో ఉండే దేవునికి ఎక్కడా ఉపయోగపడకుండా ఉంటున్నావు. అంటే నువ్వు ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. ఉత్తమమైన వాటిని ఏర్పరచుకోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ చేత ఉత్తములు అనిపించుకోవాలి. ఉత్తములు అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలో అవన్నీ మీరు రాశారు. రాయబడిన ప్రకారము మేము జరిపించాలి. మీ పిల్లలు వింటున్నారు, తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. మనుషులను రక్షించి మనుషులకు ఈ రక్షణ సువార్తను అందించుటకు తండ్రి ఈ వాక్యమును దీపస్తంభం మీద పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.